नमस्ते वेलकम टू ई स्मार्ट तेजु अंदर एला उन्नारंडी नेनैते चाला बागुन्नानु सो नेनु इप्पुडु ओक कोत्त रेसिपी ट्राई चेद्दाम अनुकुंटुन्नानु कोत्तदेमी कादु बयटिकि वेल्लिनप्पुडु तिंटू उंटामु सो इंट्लो अनेदि फस्ट टाइम ट्राई चेस्तुन्नानु नेनु एमन्ना रेसिपी ट्राई चेयालनुकुन्ना ఏదైనా కొత్త రెసిపీ ట్రై చేయాలనుకున్నా నేను విస్మై ఫుడ్ ని ఫాలో అవుతాను. తేజ గారు చాలా బాగా చెప్తారు. సో అందులో వంట రాని వాళ్ళకు కూడా ఈజీగా నేర్చుకుని చేసేయచ్చు. ఏ ఇప్పటి వరకు నేను ట్రై చేసిన ఏ ఐటమ్ కూడా ఫెయిల్ అవ్వలేదు. అన్ని చాలా బాగుంది. సో అందుకు నేను విస్మై ఫుడ్ ని ఫాలో అవుతున్నాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బేబీ కార్న్ మసాలా కర్రీ చేయబోతున్నాను. అది విస్మై ఫుడ్ రిఫరెన్స్ తీసుకుని सो एला उंटुंदो ट्राई चेसी चूपिंचेस्तानु. अंतकन्ना मुंदु नेनु ओक पोडुपु कथ अडुगुतानु. अदेंटंटे अंदरू नन्नु तिनडानिकि कोनुक्कुंटारु कानी तिनरु. एंटदि ई पोडुपु कथकि आंसर तेलिसिनट्टयिते मीरु कामेंट सेक्षन्लो कामेंट चेयंडि. इक्कडे पास चेसि एंदुकंटे नेनु आंसर लास्ट लो चेप्तानु. सो होप यू आर लाइक दिस वीडियो. इंकोकसारि अडुगुतुन्नानु नन्नु तिंदामनि कोनुक्कुंटारु कानी तिनरु. एंटदि? सो लास्ट वरकु चूसी आंसर चेयद्दु. इक्कडे पास चेसी आंसर चेयंडि तेलिसिनट्टयिते. ओके ना इंकेंदुकु आलस्यं? लेट्स गेट स्टार्टेड. सो इवि बेबी कॉर्न. इवि नेनु स्पेंसर्स लो तीसुकुन्नानु. इवि वच्चेसि 55 रूपीस पडिंदि आफर लो. अंटे 75 अला उंदि कानी इप्पुडु 55 रूपीस पडिंदि. सो चेद्दाम ओकसारि ट्राई चेद्दाम एला उंटुंदो अनि चेप्पि तीसुकुन्नानु. फस्ट इवि तीसुकोनि चिन्न चिन्न पीसेस किंद कट चेयालि. ఇప్పుడు ఒక పావు లీటర్ వాటర్ తీసుకుని అవి వేడి చేయాలి. కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ బేబీ కార్న్ ని ఇందులో వేసేయాలి. ఇది ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేయాలి. 80% వరకు కుక్ అయిపోవాలి. ఇది కుక్ అయ్యే లోపు కాజు పౌడర్ చేసుకొని ఉంచుకోవాలి. కొన్ని కాజు తీసుకుని నేను పౌడర్ చేసుకున్నాను. దీంతో పాటు టొమాటో కూడా ప్యూరీ చేసుకొని పెట్టుకోవాలి. సో టొమాటో ప్యూరీ, కాజు పౌడర్, ఆనియన్స్, మిర్చి ఇంతే. సో ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి ఈ రెండు వేసి ఫ్రై చేసి, ఇందులో కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇది బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయాలి బాగా. అవన్నీ బాగా వేగిన తర్వాత మిర్చి వేసి ఫ్రై చేయాలి. ఇది కూడా కొంచెం బగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేయాలి. ఎక్కువ వేయకూడదు, ఒక స్పూన్ సరిపోతుంది. ఇదంతా బాగా ఫ్రై చేయాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ వేసుకోవాలి. ఒక పచ్చి టొమాటోనే గ్రైండ్ చేసేసి ప్యూరీ చేశాను. సో టొమాటో ప్యూరీ కూడా వేసేసుకున్నాక ఇది బాగా మిక్స్ చేసుకున్నాక ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కాజు పౌడర్, సో అది వేసుకుని కొంచెం కలిపేసుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత ఉప్పు, కారం, పసుపు ఈ మూడు వేసుకొని కలుపుకోవాలి. మూడు కూడా వేసి కొంచెం ఫ్రై చేయాలి. మనం జీడిపప్పు పొడి వేసినాం కాబట్టి కొంచెం అడుగంటుంది. కంటిన్యూస్గా స్టిర్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోయాలి. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఫస్ట్లో ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ బేబీ కార్న్ని ఇందులో వేసేయాలి. ఆల్రెడీ మనం బేబీ కార్న్ని ఫస్ట్లో బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 10 మినిట్స్ టు 15 మినిట్స్ ఇలా స్టిర్ చేసి కూర దగ్గరకు వచ్చేసాక ఆపేయడమే. చాలా ఈజీగా ఉంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంది. సో మీ అందరూ కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఇంట్లో వాళ్ళకి ఏమైనా కొత్తగా టేస్ట్ చూపించాలనుకుంటే ఇది చేసి చూపించండి. సో హోప్ యు ఆర్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో చూసారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చేసింది రెసిపీ. హోప్ యు ఆర్ లైక్ దిస్ వీడియో. ఇంతకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేదు కదా. సో అందరూ నన్ను కొనుక్కుందామని తింటారు కానీ తినలేరు. ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి స్పూన్. స్పూన్ తినడానికే కొనుక్కుంటారు కానీ అది మనం తినలేం కదా. సెకండ్ వన్ వచ్చేసి ప్లేట్. ప్లేట్ కూడా అంతే, తినాలనే కొనుక్కుంటాం. అంటే దాంట్లో పెట్టుకుని తినాలని కొనుక్కుంటాం కానీ దాన్ని మనం తినలేం. సో హోప్ యు ఆర్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఈ స్మార్ట్ తేజ్ యూట్యూబ్ ఛానల్. మరో కొత్త వీడియోతో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసి తేజు. బాయ్ బాయ్.